ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఏ కోణంలో కూడా ఇబ్బంది లేదు, అలాగని ప్రతి కోణంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. అది మీరు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సమస్య మీరు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంది, మానసికమైనటువంటి సంతోషాలు కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే బాధ్యత చేస్తారు. మీ వర్గం తప్పు చేస్తారు సరే, వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారు. మీ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు. అదే కోణంలో 2 రోజులైంది ధనుసు రాశి నుంచి శని భగవానుడు మకర రాశిలోకి వెళ్ళి మీరు మాట్లాడే మాట, మీ ఉత్తర్వులు తూచా తప్పకుండా కావడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. ఎదిగినటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులు ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా వాక్కున్నా, మీకున్నటువంటి స్థాయిని కానీ స్థలాన్ని కానీ వాళ్ళు దాటుకోలేరు, దరిదాపులోకి రాలేరు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంది. స్నేహితుల పరంగా అడదండలు బాగున్నాయి. రాజకీయ వ్యాపార జీవితం బాగుంది. ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు ఆర్థికంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ఫైనాన్స్ వ్యాపారంలో వచ్చిన డబ్బుల్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. అదే కోణంలో పాత స్థిరాస్తులు నమ్మి కొత్త చోట డెవలప్ చేస్తారు. మీ ఆలోచన విధానానికి అందరి మద్దతు లభిస్తుంది. కాకపోతే అమ్మవాస్య టైంలో పొలాలని అమ్మకపోవటం ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. అవి అప్పుడేం వేస్తే పీడాపోయేది, డబ్బులు బాగా వచ్చేవి. మీ ఆలోచన విధానంలో కొంత తేడా వచ్చేది, అందువల్ల ఈ విధంగా జరిగింది. అదే క్రమంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే బయట చేస్తారు. మీడియా పరంగా మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. సాహిత్య కళారంగాల్లో, సాంస్కృతిక రంగంలో మంచి ప్రతిభా పాఠ వాళ్ళు కలిగి ఉంటారు. కొన్ని అవార్డులకి, రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఏమీ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేనేదైతే నిర్ణయించానో అదే జరగాలి అని పట్టుపడతారు. అదే జరుగుతుంది. మీ మాటలు నెగ్గించుకోగలుగుతారు, మీ పలుకుబడి పెంచుకోగలుగుతారు, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతారు, మీ వాళ్ళకి సహాయం చేస్తారు. ఇష్టం లేని విషయాల్ని మోహమీదే చెప్పేస్తారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలు మీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారు
మహాశివరాత్రి నాడు అఘోర భస్మ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.